ఎన్నో ఇతిహాసాలు మనం వింటూ ఉంటాము ఎన్నో కథల నుంచి ఎన్నో తెలుసుకుంటాము ఏది మనకు నచ్చితే అది స్వీకరిస్తాము అలాగే ఆనాటి కాలంలో అయోధ్య యువరాజు అయిన దశరథ మహారాజు ఆయన యువరాజుగా ఉన్నప్పుడు ఆయనకి శబ్ద బేరి అంటే శబ్దాన్ని కనిపెట్టి బాణం వేయగలే శక్తివంతుడైనా అంత గొప్ప ధ్యాని ఆ దేశంలో ఎవరైనా బాణం వేస్తున్నప్పుడు ఒక యువకుడు వేసాడంట వేసినప్పుడు అక్కడ అంటున్నారంట ఓ యువ నువ్వు పగలు బాణం వేస్తున్నావు గురు చూసి శబ్దాన్ని పెట్టి కానీ మా మహారాజు చీకటి వేళలో కూడా ఆ చీకటిలో శబ్దాన్ని పెట్టి బాణం వేయగలరు అంత గొప్పవారు అనేసి ఆయనకి ఇలా అందరూ చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉండేదంట అంటే పగలందరూ చేయగలరు ఈ విలువిద్యను కానీ రాత్రి చీకటి సమయాల్లో ఆ అరణ్య ప్రాంతాల్లో కూడా రోజు వేటకెళ్ళిపోయి శబ్దాన్ని పెట్టి బాణం వేసేవారంట అలా ప్రతిరోజు ఆయనకు ఒక వేడుక అలా ఒకరోజు వెళ్ళినప్పుడు మనందరికీ చాలా వరకు తెలిసిన విషయమే అడుగులు చప్పును విని ఆయన బాణం వేస్తూ ఉంటారు ఒకరోజు ఒక మహాత్ముడు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుల కోసమని ఆ గంగ తీసుకొని వెళ్దాం అనుకునేటప్పుడు అది ఏ ఏనుగు చప్పుడో అని చెప్పి బాణ వేయడం జరుగుతుంది దానికి ఆ యువకుడు అయ్యో ఎవరు నాకు ఈ బాణం వేశారు నేను ఏమన్యం చేశాను నాకెందుకు ఇలా చేశారు అనేసరికి వెంటనే వణుకుపోతూ దశరథుడు దగ్గరికి వెళ్ళి నేను ఏదో జంతువు అనుకున్నాను ఈ శబ్దాన్ని బట్టి ఇక్కడికి ఆ కేక మానవులు రారు కదా ఆ ఆలోచనతో ఉన్నాను అని చెప్పితే నా హృదయంలో ఈ బాణం తీసేయండి నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు గంగన్న పట్టుకెళ్ళి బండి వాళ్ళు దాహంతో ఉన్నారు అనేసరికి బాణం తీసి తీసేసరికి ఆయన శరీరం వదులుతారు ఈలోపు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసరికి నాయన వచ్చావా అనేసరికి నేను మీ పుత్రుడే కాదు ఈ దేశ యువరాజుని నేను ఇక్కడ అరణ్య వేటకు వచ్చి నా భానం ద్వారా శబ్దాన్ని విని నేను వేట చేస్తూ ఉంటాను అని చెప్పేసరికి వాళ్ళు ఎంతో కోపంతో బాధతో ఉన్న ఒక్కగానే ఒక బిడ్డను దూరం చేసావు సరే మా బిడ్డ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళని చెప్పి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంత్రోపదేశంతో ఒక గంగ ఆ బిడ్డపై జల్లి ముగ్గురు అక్కడికక్కడే దహనం అవ్వడం జరుగుతుంది అయ్యే ముందు దశరథుణ్ణి చెప్పించడం జరిగింది ఏ బిడ్డ ద్వారా మేము బాధపడి శరీరం వదులుతున్నాము అలాగే నువ్వు కూడా నీ బిడ్డ వలన నువ్వు జన్మ పూర్తి చేస్తావు అని చెప్పి అనేసరికి దశరథుడికి లోపల అనిపిస్తుందంట ఇదంతా జరుగుతుందా నిజమేనా అని తర్వాత కూడా ఆయనకు ఆ శాపం గుర్తొస్తూ ఉంటుందంట ఆయన చక్రవర్తి అయినప్పుడు కూడా ముగ్గురు భార్యలు ఉన్నారు బిడ్డలే లేరు ఐదేదో శాపం అన్నారు ఇన్నేళ్ళు అయిపోయింది అరవై సంవత్సరాల దగ్గర వచ్చేస్తుంది అని గుర్తొచ్చేదంట ఆ శాపం అయితే ఏ రోజుకైనా ఒకరిని బాధ పెట్టింది భయపెట్టింది ఏడిపించింది ఏదో రకంగా ఆ ఫలితం అనేది పొందక తప్పదు అందుకే చేసే పనిలో చాలా ఎరుక అంటారు నీకు మంచి చేయగలిగితే చెయ్యి మంచి చెప్పగలిగితే చెయ్యి కానీ ఇతరులను బాధించుకున్నా ఉండడానికి ప్రయత్నం చేయటమే కావాలని కాదు ఒక్కోసారి అనుకోకుండా కూడా జరుగుతూ ఉంటుంది దానికి ఏమీ చేయలేము కానీ వీలైనంత వరకు రాత్రి పడుకునేట ఒక్కసేనో ఆలోచిస్తే తెలుస్తుంది మనకి ఎవరినైనా ఈరోజు నేను బాధ పెట్టానా అని చెప్పి మన వల్ల ఎవరైనా ఇతరులు బాధపడ్డారా అని లేదా ఇతరుల వల్ల నేను బాధపడ్డానా అని ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది మరుసటి రోజు మనం మార్చుకోగలుగుతాము మన ఆత్మవిచారణే అంతా కూడా మన లోపల మనం ఆత్మవిచారణ చేసినప్పుడే మనము ఎలా ఉన్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రతి క్షణం పరుగో పరుగు లైఫ్ అయిపోవడం వల్ల జీవితంలో ఎప్పుడు ఎలాగ మనము ప్రశాంతంగా ఉండాలో ఎక్కడ ఎలా ఉండాలో అర్థం కావట్లేదు ఆ శబ్ద పేరి అంటే ఒక శబ్దం ద్వారా నేను వేటాడగలుగుతున్నాను అనే అహంకారంతో వీకాని కోల్పోయి వెళ్ళిన దశరథుడు చాలా ఆలోచించి బాధపడతాడు అంటే అయిపోయిన తర్వాత బాధపడిన ఉపయోగం లేదు ఏదైనా మనం అనుకుంటాం అప్పుడు అలా చేయకపోతే బాగున్నాను అది అయిపోయింది ఏం తీసిరాలి ఇప్పుడు ఎలా ఉండాలో చూసుకోవటమే ప్రతి క్షణం కూడా మనలోని మనం ఆత్మవిచారం చేసుకున్నప్పుడే ఎవరికి ఎవరు ఎవరు తాలూకా విషయాలు ఎవరికీ తెలియవు ఎవరు ఎలా ఉన్నారనేది ఎవరు హృదయలోతి ఎవరికీ తెలియదు కాబట్టి ఎవరు ఆత్మసాక్షి వాళ్ళకే గుర్తు ఎవరు ఆత్మసాక్షి వాళ్ళకే తోడు మన మీద అన్నామంటే మన లోపల మనకే తెలుస్తుంది అది చెయ్యాలా వద్దా అన్నది అన్నది చేయాలా వద్దా అన్నది ఇలా ప్రతి క్షణము ఎన్నో 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 నేను ఒకసారి ఒక దగ్గర ఎక్కువ పిరమిడ్లు హైదరాబాద్ దగ్గరలోని ఒక పద్దెనిమిది పిరమిడ్స్ ఏవో కడతా ఉన్నారు నాకు కరెక్ట్గా తెలియదు అప్పటికేం తెలియదు అయితే నా చేతిలో అప్పటికి పుట్టింటి వారు ఏదో ఇచ్చారేమో అంటూ అది ఉంది చేతిలో వెంటనే అనిపించింది ఆ మ్యాజిన్లో చూసి అక్కడుతున్న మహాశక్తి క్షేత్రాల్లో నేను ఒక రేణు వెయ్యాలి అనిపించింది వెంటనే ఫోన్ చేసి ఇది ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ మహాత్ముడు ఒక వన్ ఇయర్ తర్వాత అక్కడ మళ్ళీ నేను ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన కనిపించమ్మా అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోయినా పూర్తి విశ్వాసంతో ఈ విశ్వ కళ్యాణ వర్క్లో నేను ఏదో కొంచెం ఇవ్వాలని ఇచ్చావు ఇక్కడ చాలా అప్పుడుకి అది చాలా అద్భుతమైన విలువైంది అని చెప్పి చూద్దుగానని చెప్పి పిలిస్తే వెళ్ళాము శ్రీశైలం ఇల్ల తోవలో చాలా చక్కటి పద్దెనిమిది పిరమిడ్స్ మహాశక్తి క్షేత్రాలు ఓంకార్ పిరమిడ్స్ అని కట్టడం జరిగింది వెళ్ళిన తర్వాత ప్రతి పిరమిడ్లో కూర్చొని ఐదేసి నిమిషాలు ధ్యానం చేస్తూ ఉన్నాను అప్పుడు సడన్గా అక్కడ ధ్యానం చేస్తున్నాను నాలోంచి నా ఆత్మ గబగబ ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపించింది అది ఒక ప్రశాంతమైన ప్రాంతంలో ఒక అద్భుతమైన ప్రాంతంలో ఉంది సడన్గా ఎక్కడికి వచ్చేసాను మనుషులు కూడా లేరు ఇక్కడ అని చూస్తున్నాను వెంటనే అక్కడ ఆకాశం నుంచి ఒక కాంతి ఫోకస్ అవుతుంది పింక్ కలర్లో ఆ కాంతివి పిల్ల చూస్తే అక్కడ నుంచి ఆకాశవాణి వినిపిస్తుంది ఏమంటే ఓ జ్యోతి నీ కళ్ళను చూసుకున్నావా అని నా కళ్ళు ఏమైంది బాగానే ఉన్నాయిగా అని చెప్పి అనుకునేసరికి నా కళ్ళు ఒక రెండు పుష్పాలలాగా పసుపు కాంతితో అదొక సూర్యభగవానుడి కాంతిలా కనిపిస్తున్నాయి నావి నాకే అవును చూసుకున్నాను ఏంటి అంటే రాత్ర మన కాలమానం ప్రకారము రాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాలకి నీకు నుంచి ఒక మహాశక్తి నీ కళ్ళకు అందించబడ్డాది అని అప్పుడు ఆ శక్తి వల్ల ఏం ఉపయోగము అన్న అంటే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కంటికి ఒక శక్తి వస్తుంది అది దేవతలు దర్శించగలుగుతారు సృష్టిలో లయమై చూడగలుగుతారు ఆ ఫవర్ నీకు ఇవ్వబడ్డాది చెప్పడం జరిగింది అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది తర్వాత నాకు ఆలోచించాను ఏమి ఆశించని ఒక ఫలితము అంటే విశ్వం కోసము ఒక మహాశక్తి క్షేత్రాలు కడుతున్నారు ఆ శక్తి క్షేత్రాలు నేను ఒక రేణి వేయాలని వేసినందుకు ఇంత గొప్ప మెసేజ్ అందుకోగలిగాను అనుకున్నాను ఆ తర్వాత నాకు ఈ నేత్రాలతోనే ఆ గగనసీమలో వెళ్తున్న హనుమవారి సత్యరూపాన్ని దర్శించగలిగాను అలాగే నక్షత్రాలు పెద్ద ఫోకస్గా అయ్యి ఆ కాంతి మిరుమిట్లు గొలిపే కాంతిని చూడగలుగుతాను ఒక కాంతి రూపంలో ఒక దైవశక్తి అలా వెళ్ళినప్పుడు లేదా ఇంకా మహాశక్తి వెళ్ళినప్పుడు ఈ నేత్రాలతో రాత్రి ఒంటి గంట రెండు పన్నెండు సమయాల్లో నా ఇన్నరు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఒక శక్తి దర్శనం పొందగలవని వెంటనే ఓపెన్ ప్లేస్కి డాబ్ మీదకి వెళ్ళి అలా ఆకాశం వైపు చూస్తున్నప్పుడు షడన్గా ఒక కాంతి అలా వెళ్ళటం జరుగుతుంది అలాగా ఎన్నో జన్మల సారాంశంగా మన శరీరంలో ప్రతి అవ్యం కూడా సెట్ చేయబడుతుంది ఈ రూపం కావాలి కలర్ కావాలి పొడవు కావాలి ఈ నేత్రాలు కావాలి ఇంత అద్భుతమైన వాక్కులు వినడానికి ఈ చెవులు కావాలి ఇంత చక్కటి మాటలు మాట మంత్రమయ్యే విధంగా మాట్లాడడానికి నోరు కావాలని ఈ ఆత్మ తగ్గ అవయాల్ని సెట్ చేసుకొని భూమి మీద దిగడం జరుగుతుంది ఎన్నో ఈ ప్రపంచంలో పైలోకాల్లో సంచరిస్తుండడానికి కావలసిన ఆ శక్తిని మనం తెచ్చుకుంటాం ఈ భూమండలాన్ని ఎక్కడెక్కడ అడుగులు పెట్టాలో దానికి కావలసిన శరీర అవ్యాలను తెచ్చుకుంటాము అలాగే శరీరంలో ఉన్న ప్రతి అవ్యం కూడా ఎంతో శక్తివంతంగా ఆత్మ సెట్ చేసుకుంటుంది తనున్న ఆ శక్తికి ఎలాంటి అవయాలు కావాలో అలాగే సెట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అద్భుతాలు పొందిన వాళ్ళు ఎంతోమంది భూమి మీద ఉన్నారు కానీ మనకు తెలిసినంతవరకు ఎంతో అంతే చూడగలుగుతాము అంతే వినగలుగుతాము కాబట్టి ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు ఎందరో కారం ఉన్నారు ఎందరో మహర్షులు మానవుల కంట కనబడకుండా విశ్వశాంతి కోసం చేస్తున్న కఠోరమైన తపస్సులు ఉన్నారు అందువల్ల ఏది మనం చూడలేదు లేదు అనడానికి లేదు ఒక్కోసారి మనం చూసింది మనకు సత్యం అనిపిస్తుంది అంటే మనం చూసిన వరకే మనకు తెలుసు కాబట్టి అదే చెప్తాం కాశీపట్నంలో ఒక రాజుకి నలుగురు కొడుకులు ఉండేవారంట ఆనాటి కాలంలో అయితే ఆ రాజు ఒక వృక్షం కోసం చెప్పాడు ఒక అడవిలో ఒక మహాద్భుతమైన వృక్షం ఉంది అది చూస్తే అసలు మర్చిపోలేము అని నలుగురు కొడుకులు అడిగారంట తండ్రి మాకు చూపించంటే సరే ఒక్కొక్క కొడుకుని గుర్రం మీద నేను తీసుకువెళ్తానని మొదటి కొడుకుని తీసుకొని ఆ వృక్షం చూపించడానికి వెళ్ళారట అవి వెళ్ళేసరికి ఆ వృక్షానికి ఆకు పండుగ ఏమీ లేదంట మూడిలా ఉంది అంటే సంవత్సరంలో వికసించడం ఒకసారి పుయ్యడం ఒకసారి పువ్వులు రావడం ఒకసారి కాయలు రావడం ఒకసారి జరుగుతుంది కదా అలాగే మొదటి కొడుకుని తీసుకెళ్ళేసరికి అక్కడ ఆ యొక్క చెట్టు మూడిగా ఉందంట తర్వాత కొంత సమయం అయిన తర్వాత రెండో కొడుకుని తీసుకెళ్లేసరికి ఆకులతో ఉందంట తర్వాత మూడో కొడుకుని తీసుకెళ్లేసరికి పువ్వులతో ఉంది తర్వాత నాలుగో కుమారుని తీసుకెళ్లేసరికి పళ్ళుతో ఉంది అప్పుడు నలుగురు తండ్రి ఆ వృక్షం కోసం ఎంత గొప్పగా చెప్పారు నేనే చూసేసరికి ఆ వృక్షం మూడిలా ఉంది దానికోసం అంత సమయం తీసుకొని ఆ అడవిలోకి తీసుకెళ్ళి ఆ వృక్షాన్ని చూపించారు అని పెద్ద కుమారుడు మిగతా ముగ్గురితో అంటున్నాడట అప్పుడు రెండు వాడు అన్నాడ లేదు లేదు మోడిగా ఎక్కడుంది ఆ వృక్షం ఆకులతో ఎంత అందంగా ఉందో అన్నాడంట మూడోడు ఆకులేంటి అందమైన పువ్వులు కూడా ఉన్నాయి అసలు అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు అంత చక్కటి వృక్షాన్ని తండ్రి అరణ్యంలో ఎప్పుడు చూశాడో నిజంగా చూడడం అదృష్టం అన్నాడంట లోపు నాలుగో కొడుకు అసలు పువ్వులేంటి ఆ పళ్ళున్నాయి అసలు తింటే వదలము అసలు అందమే వేరు అది భూలోకమా స్వర్గలోకమా అన్నట్లుగా ఉంది అని నాలుగో కుమారుడు లేదు నువ్వు అసత్యం చెప్తున్నావు నేను ఇలా చూశానని ఈయన మొదటివాడు లేదు నువ్వే అసత్యం చెప్తున్నా నువ్వని అయితే నలుగురు చూసింది సత్యమేగా నలుగురు చూసేది సత్యం తండ్రి దగ్గరికి వెళ్ళారంట అడిగారు తండ్రి ఇలాగా అంటే అప్పుడు ఆయన నవ్వుకొని నాయన్లారా ఒక వృక్షము ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా ఉంటుంది మీరు వెళ్ళిన సమయాలు పెట్టి అది అలాగా ఉంది అంతే అందువల్ల ఎవరిది అసత్యం కాదు సత్యమే కానీ ఒక వృక్షము యొక్క నైపుణ్యము మొదటి నుంచి చివరికి వచ్చేసరికి రకరకాలుగా ఉంటుంది అలాగే మానవుల బుద్ధులు కూడా రకరకాలుగా ఉంటాయి ఒకే స్థితిలో ఏ మానవుడు పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఉండరు కానీ లాస్ట్కి ఆత్మసత్యాన్ని తెలుసుకుంటే చివరికి ఆ పళ్ళు కాయలతో వృక్షం ఎంత అద్భుతంగా ఉందో అలాగే మన జన్మ కూడా అంత అద్భుతంగా తయారవుతుంది అంత ఆనందాన్ని పొందగలుగుతాం ఆ పరిమితి చెందగలుగుతాం పరిపూర్ణమైన శక్తిని పొందగలుగుతాము ఈ మానవ కోటికి ఏం కావాలండి గతం గత ఈ వర్తమానంలో హాయిగా ఆనందంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే చాలు భవిష్యత్ అంతా ఇంకా అందంగా ఆనందంగా ఉంటుంది మనం మంచి ఆలోచన ఉండటం మంచిదే కదా జరుగుతుందో లేదో తర్వాత మా ఈ గురువులు అనిపిస్తూ ఉంటారు ఏమంటే నేను ఇన్నీళ్ళు జీవిస్తాను నువ్వు అనుకుంటే నువ్వు జీవించగలవు అంటారు ఎందుకంటే ఒక మంచి ఆలోచన విశ్వంలోకి వదిలినప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది మృత్యుంజేయుడు మార్కండేయుడు సాధించలేదా అక్కడ ఇచ్చిన అభయం ఎలాంటిది అల్పాయుష్యుడు వరం ఎలాంటిది అల్పాయుష్యుడు కానీ మానవులకు అసాధ్యం ఏమీ లేదు జయించే శక్తుందనే అప్పుడే ఆయన మనకు జయించి చూపించాడు ఈ దేశ పోరాటానికి ఎంతమంది మహనీయులు పోరాడారు ఆనాటి కాలంలో ఏ టెక్నాలజీ లేనప్పుడే ఎంత అంత పెద్ద అసలు చెప్పాలంటే ఒళ్ళు పులకరించిపోద్ది రాణి రుద్రమ్మ ఝన్సీ లక్ష్మీబాయి ఎంత పోరాడారు ఇక్కడ స్త్రీ పురుషులు భేదం లేకుండా మహానుభావులు ఎందరూ కాబట్టి ఈ ప్రపంచం కోసం మనందరిమే ఏదో చేయకపోయినా కాస్త కళ్ళు మూసుకొని అందరూ బాగుండాలనుకున్నప్పుడు ఆ శక్తి సృష్టిలోకి వెళ్తుంది ఈ విపత్తులు ఆగుతాయి ఈ ప్రేమతత్వం వల్ల ఈ స్నేహం వల్ల అందరమే ఆనందంగా జీవించే మార్గం దొరుకుతుంది ఇదే ఒక స్వర్గలోకం కావచ్చు అప్పుడు ఇక్కడే ఆనంద ప్రయాణాలు ఉంటాయి ఇక్కడే బృందానం చూడగలుగుతాం వేణుగానం వినగలుగుతాము సంగీతానికి వృక్షాల ఆకులు రావడం పువ్వులు రావడం పువ్వులు వికసించడం పూల వర్షాలు కురవడము ఎందరు మహానుభావుడు సంగీతంతో ఎన్ని చేశారు కాబట్టి ప్రేమ జ్ఞానం సంగీతం స్నేహం మహా అద్భుతాలను కలిగిస్తుంది ఎందరో మహనీయులు భక్త జైతేవ ఆ గానంతో ఎంత ఆనందం పులికింపజేసాడు పశుపక్షాదులు పాడుకునే విధంగా కాబట్టి మనందరిలో ప్రతి ఒక్కరికి అద్భుతమైన టాలెంట్లు ఉన్నాయి మనం చెప్పడానికి నలుగురికి అందించడానికి భయమో మొగమాటము సిగ్గు లేకపోతే మనమేంటి అనే విధంగా ఉంటారు లేదు ప్రతి ఒక్కరిలో ఏదో అద్భుతమైన ఒక శక్తి ఉంటుంది దాన్ని మీరు బయటకు తీస్తే మీ జన్మ మీకే ఆనందాన్ని కలిగిస్తుంది సర్వేజన సుఖనోభవంతు శాంతి 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 శాంతి